namaskaram guruji నమస్కారం యాదవ్ థ్యాంక్ యూ గురుజీ గురుజీ చూస్తే కానీ చాలా మందికి గ్రహ దోషాలు ఉన్నాయని చెబుతూ ఉంటారు సో ఒకవేళ పర్టికులర్గా జాతకం ఉందనుకోండి మనం ఏ జాతకం మనకి ఏ గ్రహ దోషం ఉందో ఆ ఆ దోషం ప్రకారం మనం పూజలు చేయించుకుంటూ ఉంటాం మీలాంటి గురుజీల దగ్గరకు వచ్చి నివృత్తి చేయించుకుంటూ ఉంటాం సో కానీ వాళ్ళ దగ్గర జాతకాలు ఉండవు గ్రహ బాదులు అయితే పీడిస్తూ ఉంటాయి సో మరి గ్రహబాదులే పీడిస్తున్నాయని వాళ్ళకి ఎలా అర్థమవుతుంది ఇప్పుడు ఇక్కడ సమస్య అనేది ఒక వ్యక్తి మన దగ్గర చేరు అంటే ఎటువంటి సమస్యతో వచ్చారు అనేది ఒక ప్రస మొదట దానికి ప్రాధాన్యత తీస్తాం అన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ ఉద్యోగం రాలేదు ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నాడు అంటే ఫైన్ అదొక సమస్య అనుకుందాం అలాగే సంతానం లేదు సంతానం కోసం ప్రయత్నం చేస్తున్నారు ఇది రెండో సమస్య వివాహం జరగలేదు వివాహం కోసం చేస్తున్నాడు ఇల్లు లేదు డబ్బులుండి కూడా ఇడ్లు కొనుక్కోలేకపోతున్నాడు వేరియస్ ఆస్పెక్ట్స్లో అదొక సమస్య దాని గురించి మనం ఇలాగా మనం యూనివర్సల్గా తీసుకుంటే వ్యక్తి ఉండే సమస్య ఒక పది నుండి పదిహేను కంటే ఎక్కువ లేవు సింపుల్గా మీకు ఆస్ట్రాలజీ గురించి చెప్పాలంటే ఒక పది నుండి పదిహేను సమస్యలు ఉంటాయి కానీ పదిహేను సమస్యలు ఒకరికే ఉంటాయని అన్నాం చూడండి అక్కడ కూడా ఒక లాజిక్ ఉంది అంటే ప్రపంచం ఎలా బతుకుతామని చెప్తాను ఇప్పుడు ఆస్ట్రాలజర్స్ దగ్గరికి వస్తున్నారు అంటే ఆ స్పెసిఫిక్ పాయింట్ ఆఫ్ సమస్య గురించి డిస్కస్ చేయడానికి వస్తారు వాళ్ళు అంతే తప్ప పదిహేను ప్రాబ్లమ్స్ నాకు ఉన్నాయంటే వాడు ఇంకా బతకడానికి అవసరం మనిషి భగవంతుడు అలా ఎవరిని సృష్టించిన ఈ భూమి మీద పదిహేను రకాల ఇరవై రకాల ప్రాబ్లమ్స్ వాడు అక్కడికే పెట్టి నువ్వు బతుకురా అని చెప్పి ఏ భగవంతుడు ఎప్పుడు ఎవరి మీద వేలే భారం అంత కఠినమైన స్థితిలో ఎవరి జాతకాలు ఉండవు భగవంతుడు కొంతవరకు సృష్టించినప్పుడు ఇలాగ మనం కూడా చేస్తాం చూడండి మనం నలుగురు పిల్లలకు భోజనం పెడుతున్నప్పుడు ఒక గరిట ఎక్స్ట్రా పడుతున్న ఒకడికి తక్కువ పడుతుంది ఎక్స్ట్రా పడినవాడు కొంచెం ఎక్కువ తింటాడు లేనివాడు కొంచెం అడిగి వేసుకుని తింటాడు కానీ తర్వాత అడుగుతాడు కదా వాడు మరి లేదు తక్కువ పడింది కానీ మళ్ళీ అడుగుతాడు కదా అడిగితే మళ్ళీ వేస్తారు కదా భగవంతుడు వేస్తారు కదా ఇది అంతే సృష్టించినప్పుడు అంటే ఆ తలరాత్రిలో కొంచెం అటు ఇటుగా జరుగుతుంటాయి జరుగుతున్నప్పుడు దాన్ని రెక్టిఫికేషన్ చేయడానికి ఏంటంటే ఏదో ఆస్ట్రాలజర్ల ద్వారా భగస్వరూపంగా భావించి మనకు ఒక తలరాత చదివే ఆ అదృష్టం మనకు కల్పించారు భగవంతుడు సో ఆ తరవాత చదువుతాం కాబట్టి దాంట్లో ఎటువంటి ఇబ్బంది వల్ల ఇటువంటి సమస్యలు నీకు ఉన్నాయి కాబట్టి దీన్ని అధిగమించడానికి ఇవన్నీ చేసుకుంటే నీకు బాగుంటుంది మీకు చెప్తుంటా అన్నమాట ఇది ఆ సబ్జెక్ట్ మనం చదివాం కాబట్టి ఎప్పుడైతే చదువుకుంటూ ముందుకు వెళ్తారు వ్యక్తి అప్పుడు బ్యాలెన్సింగ్ ఉంటాడు వ్యక్తి సో సమస్య అనేది పదిహేను రకాల కంటే పదహారో రకం ఏం లేదు భారతదేశంలో కాదు యూనివర్సిల్ ఎవరికైనా సరే ఇట్ ఈజ్ రిలేటెడ్ విత్ దిస్ ఫిఫ్టీన్ ప్రాబ్లమ్స్ ఎదురు ప్రాబ్లమ్స్ ఉంటారు అలా మనకు ఉన్నది కూడా ఏంటి తొమ్మిది గ్రహాలు ఉన్నాయి వంద గ్రహాలు ఏం లేవు సో ఈ ఏ సమస్య అయినా ఈ తొమ్మిది గ్రహాల ద్వారా సొల్యూషన్ అవ్వాలి ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంట్లో ఉంది ఒక సమస్య వచ్చింది మనం ఏం చేస్తాం ఇంట్లో భార్య పిల్లలు మనందరూ డిస్కస్ చేసుకుని వీళ్ళే సొల్యూషన్స్ చేయాలి ఉంటే అల్లుడు కూతురు అల్లుడు లేకపోతే కళ్ళు లేకపోతే కొడుకు కూడదు వీళ్ళు అందరి కోసం అలా సొల్యూషన్ చేసుకోకపోతే ఆన్సర్ దొరుకుతుంది కానీ వీళ్ళు బయటకు వెళ్తే ఏం దొరుకుతుంది దొరకదు కదా ఇక్కడ నుండి సొల్యూషన్ అవ్వాలి అలాగే ఏంటంటే ఈ తొమ్మిది గ్రహాలే సొల్యూషను ఈ పన్నెండు రాసులే మనకు సమాధానం మంచిది ఏంటంటే మన లిమిటేషన్ ఈజ్ విత్ నైన్ ప్లానెట్స్ అలాగే సమస్యలు కూడా మా అయితే పది పదిహేను సమస్యల కంటే ఎక్కువ ప్రపంచంలో లేవు ఆ పది పదిహేనులోనూ ఏదో ఒకటో రెండో సమస్య మనిషి మన దగ్గరికి వస్తాడు ఆ ఒకటి రెండు సమస్య కారకత్వం ఎవరు అనేది మనం తెలుసుకోగలగాలి ఓకే ఒక వ్యక్తి మన దగ్గరికి వచ్చాడంటే ఈ సమస్య ఇలా క్రియేట్ చేయడానికి కారణం ఏ గ్రహం అయి ఉంటుంది ఏ గ్రహం ఏ గ్రహంతో కలిసి ఎటువంటి కార్యక్రమం జరుగుతుంది వీడికి వీడి జాతకంలోని ఫర్ ఎగ్జాంపుల్ ఆయనకి డేట్ ఆఫ్ బర్త్ లేదు ఏం లేదు సాధారణ చేయి చూసి చెప్పడానికి ప్రయత్నం చేస్తాం లేదు వాడు ఏదో మొరటి పని చేసే ఉంటాడు చేతులు గీతలు ఏవో గోరిండాకు పెట్టుకుంటాడు లేదా చేసుకుంటాడు చేతులు చేతిలో గీతలు కనిపించట్లేదు అప్పుడు ఏంటంటే వచ్చిన సమయం ఒక భావంతో వస్తారు మన దగ్గరికి ఏం భావనంతా నాకు ఈ పలానా సమస్య ఉందని భావంతో వస్తారు అలా వచ్చినప్పుడు ఆ వచ్చిన సమయాన్ని మనం లగ్నంగా భావిస్తాం ఇప్పుడు మీరు వచ్చారు ఇంటర్వ్యూ చేసుకుంటున్నారు ఇంటర్వ్యూ చేసుకునే టైం నన్ను చూసుకుంటారు ఈ ఇంటర్వ్యూలో ఎంత సక్సెస్ ఉన్నది అందులో ఇంట్లో ఎంత బలం ఉందని నాకు తెలిసిపోతుంది ఆ టైం నుంచి చూడగానే తెలిసిపోతుంది ఆ ఈ లగ్నంలో మీరు నాతో కూర్చున్నారు కాబట్టి మీరు అడిగే ప్రశ్నకి కరెక్ట్ అయిన ఆన్సర్ దొరుకుతుంది మీరు ప్రజలకు మంచి విషయాలు చెప్పడానికి అవకాశం ఉంటుందని ఒక్కొక్కసారి మీరు వస్తుంటారు ఇంటర్వ్యూకి మీరే మీరంటే ఎవరిని వస్తుంటారు ఆ రోజు వచ్చినా కూడా మనం ఇంటర్వ్యూ చేయడానికి అవ్వదు ఎందుకంటే ఆ సమయం మంచిది కాకపోవచ్చు అలా ఏంటంటే ఆ వచ్చిన సమయాన్ని ప్రశ్న లగ్నం అంటారు ఆ వచ్చారు ఆ సమయంలో ఒక ప్రశ్న వేర్థాన్ని వచ్చాయన్నమాట అప్పుడు ఆ లగ్నం ఏం చెప్తున్నారు ఆ ప్రశ్న లగ్నం సమాధానిస్తాం అన్నమాట ఇది మన జ్యోతిష్ శాస్త్రంలో ఒక భాగం ఇది పురాతనంగా ఉన్న ఈ యొక్క సంస్కృతి వాటిది సో ఆ విధంగా కూడా కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పగలుగుతాం ఆ విద్య కూడా మనం నేర్చుకున్నాం ఆ విద్య నేర్చుకోవాలి ఇందులో ఇందులో భాగంగా నేర్చుకోవాలి ఎందుకంటే అన్ని రకాల మనుషులు వస్తుంటారు కాబట్టి వాళ్ళకి సమాధానం ఒక దేవుడిగా భావించను ఒక శాస్త్రవేత్తగా భావించాను ఒక సమస్య పరిష్కారం అని చెప్పి ఒక ఒక నమ్మకం మన దగ్గర వస్తారు వచ్చినప్పుడు మరకం అనేది మనం చూపించగలగాలి లేనప్పుడు లేదని చెప్పేస్తాం ఒకసారి అన్నీ తెలిసి కూడా మనం ఆన్సర్ చెప్పలేకపోతాం ఇవి కూడా జరుగుతుంటాయి వాళ్ళన్న వ్యక్తి వచ్చాడు వాడు జాతకం ఉంది డేట్ ఆఫ్ బర్త్ టైం ప్లేస్ అన్నీ ఉన్నాయి వాడు అడిగిన ప్రశ్నకి సమాధానం కింద దొరకదు ఒకసారి ఇది కూడా విచిత్రమే అన్నిటికీ మేము సొల్యూషన్ ఇవ్వగలుగుతాం చెప్పలేం చెప్పలేము సమాధానం దొరకదు ఎందుకంటే అక్కడ ఎలా చూసినా ఆయన వేసే ప్రశ్నకి ఇక్కడ సమాధానం దొరకట్లేదు అలాంటప్పుడు నేను ఇప్పుడు కాదు ఇంకొకసారి నమ్మదిగారు ఒక నెల రోజుల తర్వాత అప్పుడు చూద్దాం ప్రేమ కనబడుతున్న చూద్దాం ఉంటాం సో ఇదేంటంటే శాస్త్రాన్ని బ్లైండ్గా నమ్మమని చెప్ప మనం శాస్త్రాన్ని శాస్త్రంగానే నమ్మాలి డాక్టర్ దగ్గరికి వెళ్తే ఇచ్చే మందుని నమ్మకంతో వేసుకోండి రెండు రోజులు నాలుగు రోజులు తగ్గుతుంది తగ్గదని అండి డాక్టర్ మన వాళ్ళు ఏం చేస్తారంటే ఇవన్నీ కాకుండా సగం ఆఫ్ నాలెడ్జ్తోనే లేకపోతే సగం నమ్మటం కూడా వస్తుంటారు చాలామంది ఏదైనా ఒక వ్యక్తి దగ్గర మనకు డేట్ ఆఫ్ బర్త్ టైము లేదు అనేది ప్రశ్నకు సమాధానంగా మాత్రం వచ్చిన సమయాన్ని లగ్నంగా తీసుకుని ఆ లగ్న ప్రకారం ఆయన చెప్పే సమస్య ఉంది ఆ సమస్య ఆ భావంలో సొల్యూషన్ వస్తుందా లేదా అని ఒక ఆన్సర్ మనం చెప్పి దానికి కావాల్సిన చిన్న చిన్న రెమెడీస్ చెప్పినప్పుడు అది చేసుకుంటూ వెళ్తే మాత్రం డెఫినెట్గా సమయము అంటే కాలము అంటే పరబ్రహ్మ స్వరూపం అంటాం ఆ కాలంలో కూడా భగవంతుడు ఉంటాడు అంటే భగవంతుడే ఆయన చేసి చెప్పిస్తాడు ఆ సమస్యని అలాగే భగవంతుడే మా చేసి సమాధానం కూడా చెప్పిస్తాడు మంచిది ఏంటంటే ఆ కాలాన్ని భగవంతుడితో సమానంగా మనం భావిస్తాం కాబట్టి ఆ ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది దాన్ని జాగ్రత్తగా ఒక నమ్మకంగా చేసుకుంటూ వెళ్తే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ దాని ఫలితం అనేది కూడా ఉంటుంది కాబట్టి డేట్ ఆఫ్ బర్త్ లేకపోయినా పర్వాలేదు జెన్యున్గా వచ్చి సమస్య చెప్పుకుంటే ఆన్సర్ మాత్రం దొరుకుతుంది చెప్పగలుగుతాం చాలా చక్కగా వివరించారు గురుజీ అంటే గ్రహ దోషాలు ఉంటే ఇప్పుడు చెప్పిన విధంగా నష్టాలు జరుగుతాయి అంటారు అంటే ఏంటి గృహం లేకపోవడం కానీ పిల్లలు లేకపోవడం కానీ ఇలాంటివి గ్రహ దోషాలు ప్రతిదీ మనకి ఏంటంటే వచ్చిన సమయాన్ని బట్టి ఒకవేళ డేట్ ఆఫ్ బర్త్ టైం ప్లేస్లో అయినప్పుడు ఏం చేస్తామంటే ఆ వచ్చిన సమయాన్ని దృష్టిలో అంటే తీసుకుని దాన్ని బట్టి ఆయన అడిగే ప్రశ్నకి సమాధానంగా చెక్ చేస్తాము చెక్ చేసినప్పుడు దానికి సరి సమాధానం దొరుకుతుంది ఆ సమాధానం పట్టుకుని ఆయన వెళ్ళి దానికి ఏంటైన్ చేసుకుంటే బాగుంటుంది అని చెప్తాము ఆ జాగ్రత్త ఫాలో అయితే డెఫినెట్గా ఒక ఆన్సర్ ఆన్సర్ కనబడుతున్నాడు సొల్యూషన్ ఒక మార్గం కనబడుతుంది సొల్యూషన్ తరఫున అది మాట గురూజీ అంటే చాలా మందికి భర్తకి జాతకం లేకపోయినా భార్య జాతకం చూసి కూడా చెప్పవచ్చు అంటారు సో ఇది నిజమేనా అది కూడా ఇటువంటి ప్రశ్న లగ్నం లాంటిదేనమ్మా కారణం ఏంటంటే ఒక ఫర్ ఎగ్జాంపుల్ అమ్మాయి ఒక జాతకం మన దగ్గర ఉంది అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ టైం ప్లేస్ ఉంది ఈ అమ్మాయి జాతకం తీసుకున్నప్పుడు అమ్మాయి లగ్నం నుండి సప్తమ భావం అనేది భర్త సంగతి భర్త యొక్క స్థానం చెప్తా అన్నమాట సో ఈ అమ్మాయి యొక్క జాతకం నుండి ఏడో భావాన్ని లగ్నంగా భావించి ఆ తర్వాత అక్కడ నుండి ఒక్కొక్క చక్రాన్ని మనం ఆ చక్రంలో ఒక్కొక్క గ్రహం ఎక్కడ ఉందో మనం చూసుకుంటూ వెళ్తే ఇప్పుడున్న ప్రశ్నకే సమాధానం దొరుకుతుంది ఓకే అంటే ఏ సమస్యతో వాళ్ళు భర్త గురించి అడగాలనుకున్నది ఆ ప్రశ్నకి సమాధానం దొరుకుతుంది కానీ ఆ భర్త యొక్క డేట్ ఆఫ్ బర్త్ అందరూ తెలియదు అలాగే భర్త యొక్క నక్షత్రం మనం తెలియదు తిరివారి నక్షత్రాలు తెలియవు అంటే సమస్యకు మార్గం కనిపిస్తుంది తప్ప భర్త జాతకం అంతా మనందుకు చెప్పడానికి అవకాశం ఉందన్నమాట సో మనకి ఎవరికైనా మన దగ్గర వచ్చేటప్పుడు ఎలా ఉంటుందంటే ఒక సమస్య దాని సొల్యూషన్ కావాలని వస్తారు తప్ప వివరంగా కావాలని అనుకోరు ఎవరు సో ఆ సమస్యకు ప్రశ్న సమాధానం దొరికిపోతుందండి భార్య యొక్క జాతకంలో నుండి ఏడవ భావాన్ని తీస్తే భర్త స్థానం తెలుస్తుంది లగ్నం నుండి అలాగే భర్త వచ్చి భార్య గురించి తెలుసుకోవాలనుకున్నప్పుడు ఆయన జాతంలో కూడా మనం అలాగే చూస్తున్నప్పుడు అంటే మనకు దానికి ఒక సమాధానం దొరుకుతుంది హండ్రెడ్ పర్సెంట్ ఇది తయారీగా ఉంటుందండి అందులో ఏమీ సందేహం లేదు గురువుగారు ఈ గ్రహ దోషాలు ఉన్నాయని చెప్పగానే చాలా మంది చెప్తూ ఉంటారు దోష నివారణ చెప్తారు అంటే మొత్తం ఆ గ్రహం వల్ల వచ్చే కష్టాలను అయితే తొలగించరు కదా కరెక్ట్ ప్రశ్న దోష నివారణ అంటే ఇది ఎలా ఉంటుందంటే మనం ఒక డాక్టర్ గారికి వెళ్ళి తల్లనొప్పితో వెళ్ళాము టాబ్లెట్ ఇచ్చి తనంపు తగ్గిపోయింది అంత మాత్రం కడుపు నువ్వు రాదని ఎక్కడ గ్యారంటీ లేదు ఆ వ్యక్తి రాదు మానసన చెప్పండి తలనొప్పి రా మళ్ళీ అలాగే తలనొప్పు రాదని గ్యారెంటీ ఏం లేదు ఇప్పుడు నొప్పి వచ్చింది ట్యాబ్లెట్ వేస్తాం తగ్గిపోయింది ఓ రెండు నెలల తర్వాత ఏదో ఒకళ్ళం తల్ నొప్పు రావచ్చు మళ్ళీ మీద అది రావచ్చు వచ్చినప్పుడు ఆ టాబ్లెట్ వేస్తాం తగ్గిపోతుంది సో మనం ఎందుకు అక్కడ ఒక డాక్టర్తో మనం కంపేర్ చేస్తున్నాం అంటే విషయం ఏంటంటే ఈ గ్రహాలు ఒక చోట కూర్చోవు కదమ్మా ఒకే చోట వాళ్ళు ఉండిపోయి అనుకోండి గ్రహాలు కదల కంటే స్తంభించినట్టు ఉన్నాయనుకోండి అప్పుడు మీరు చెప్పిన ఒకసారి చెప్తే పని అయిపోయిందని అనుకోవచ్చు అక్కడ ప్రతిరోజు మారుతున్నట్టే గ్రహాలు మన ఈ మధ్య కూడా చందయానం గురించి కూడా మనం మాట్లాడుకుంటున్నాం అంటే గ్రహాల యొక్క గమనం ఎలా ఉందంటే ఎవ్రీ మూమెంట్ చేంజెస్ వస్తున్నాయి ప్రకృతిలో మన సైంటిఫిక్గా కూడా చాలా మార్పులు చేయాలని ప్రయత్నం చేస్తున్నాం మన ఈరోజు టెలిఫోన్లో మాట్లాడగలుగుతాం ఏంటంటే అక్కడ శాటిలైట్లో మన ఒక కక్షలోకి ఒకటి వెళ్ళి అక్కడ నుండి కమ్యూనికేషన్స్ మనం పంపిస్తుంది కాబట్టి మనం టెలిఫోన్లో మాట్లాడగలుగుతాం ఇది మనం సైంటిఫిక్గా ఎలా మాట్లాడుతాం అలాగే గ్రహాలు ఇది ఎలా నమ్ముతున్నావు అది ఎలా నమ్మాల్సి వస్తుంది ఇప్పుడు ఒక మనం పంపించిన ఆర్బిటర్ నుండి వచ్చిన కాంతి నుండి దాన్ని వచ్చిన వచ్చే లైట్స్ నుండి మనం టెలిఫోన్స్ మాట్లాడగలుగుతున్నాం లేకపోతే కమ్యూనికేట్ చేసుకోగలుగుతున్నాం అని మనం తయారు చేసిన సంవత్సరం గురించి మనం మాట్లాడితే మనం తయారు చేయకుండా మొదటి నుండి గ్రహాల నుండి వస్తున్న కాంతి గురించి ఎందుకు నమ్మకూడదు చాలా మంది మాట్లాడుతూ అంటుంటారు ఏంటి గ్రహాలు ఉన్నాయా లేదా జ్యోతిష్యం ఇదా ఇదా అని అంటుంటారు వి హ్యావ్ టు బిలీవ్ ఇన్ దిస్ నో డౌట్ ఇన్ దాట్ అయితే ఆ కాంతి విలువ మనం తెలియదు కానీ ఆ కాంతి నుండి భూమి మీద పడినప్పుడు మనకు ఖగోళ శాస్త్రం గురించి మనం మాట్లాడతాం అదేవిధంగా మనిషికి పడితే శాస్త్రం గురించి మనం మాట్లాడతాం సో అలాగే ఏంటంటే మీరు అడిగినందు ప్రశ్న ప్రకారము సమస్య వస్తుంది ఎందుకు వస్తుంది మనం పన్నెండు రాసుల్లో గ్రహాలు తిరుగుతున్నప్పుడు ఏంటంటే ఒక కాంబినేషన్లో ఒక రెండున్నర రోజులు మూడు రోజులు ఒక సమస్య ఉంటుంది హెల్త్ ఇష్యూ ఆ రెండున్నర రోజులు దాటిన తర్వాత తగ్గిపోతుంది ఒకసారి దీర్ఘకాల సమస్య ఉంటాయి సంవత్సరం వరకు ఉంటాయి సంవత్సరం నెల వరకు ఉంటాయి ఆరు నెలలు ఉంటాయి నలభై ఐదు రోజులు ఉంటాయి ఆ గ్రహ సంచారం బట్టి ఉంటుంటాయి మనం ఆ పీడనం అనేది సంపూర్ణం ఉండకూడదని ఆ సమయంలో దాని నుండి కొంచెం బయటపడాలి తట్టుకోలేకపోతుండే కాబట్టి ఈ వ్యక్తి బయటపడాలి కదా దాని ఉపసహం కోసం మనం చెప్తుంటాం ఇది చేయండి అది చేయండి నాకు అన్నిటికంటే నేను ఆస్ట్రాలజికల్గా నాకున్న అనుభవంతో నేను సాధారణంగా నైంటీ నైన్ పాయింట్ పర్సెంట్ ఏం చేస్తా అంటే ఆ వ్యక్తి యొక్క మంత్ర సాధన చేయాలని అంటాను ఏదో పూజలు చేస్తే సరిపోదు ఇక్కడ వ్యవహారం పూజలు అనేది ఒక ఒక లిమిటెడ్ అని అంటాము మనం చేసే సాధనలో ఒక విశేషం ఉంటుందని చెప్తాం ఇప్పుడు మనలో ఉన్న ఆత్మ మనకు తెలియదు ఎక్కడుందో తెలియదు ఆత్మ యొక్క బలాన్ని పెంచాలని ప్రయత్నం చేస్తామంటే చేయడానికి అవకాశం కానీ మనకి ఏంటి ప్రతి ఒక్క మూమెంట్ ఏదో ఒక శక్తి మనకు కల్పిస్తామని సంగతి తెలుసు ఆ శక్తిని బలోపేతం చేయడానికి మంత్రమే శరణ్యం అంటాం ఈ కలియుగంలో భగవత్ స్వరూపమే మంత్రం అంటాను నేను చాలామంది చెప్తుంటారు మన చాగడ్డి గారు చెప్తారు వీళ్ళు చెప్తారు వాళ్ళు చెప్తారు చాలామంది చెప్తుంటారు ఎన్నో మ ఉపన్యాసాలు ఇస్తుంటారు ఇచ్చినా కూడా ఒకటే చెప్తారు మంత్రం అనేది శరణ్యం కలియుగానికి మంత్రమే శరణ్యం సో మంత్రం ఏంటి అంటే భగవత్ స్వరూపంగా మన వాళ్ళు హిందూ దా సంప్రదాయంలో మనం అనుకుంటాం మంత్రం వల్ల ఏంటంటే బీజాక్ష మంత్రాల వల్ల మనకి ఏమైనా ఇబ్బంది కలుగుతుందా అంటే మనం సాధన చేస్తుంటే మన శరీరంలో ప్రతి నరంలోని ఒక మార్పు జరుగుతుంటాయి యాక్టివేట్ అవుతుంటాయి దానివల్ల హెల్దీగా మనం ఉండక అవకాశం ఉంటుంది అటువంటి మంత్ర సాధన ఎవరైతే చేస్తుంటారో ఈ కలియుగంలోని ఏంటంటే ఈ యొక్క సొల్యూషన్ అనేది కొంత తొందరగా కనబడుతుంది ఈ మంత్రం అనేది ఇస్ ఏ కంపాక్ట్ అంటే ఇట్ ఈస్ ఏ మ్యాండటరీ ఫర్ మ్యాన్ కైండ్ ఈ కలియుగంలోని అంటే నేను భారతదేశం అవతల ఏంటి నేను మాట్లాడను కానీ భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ అది హిందువే కానీ ముస్లిమే కానీ క్రిస్టియనే కానీ ఎవరైనా వాళ్ళకున్న పరిధిలో వాళ్ళకంటూ ఒక మంత్రం అంటూ ఉంటుంది సాధన చేయాలి అది శరీరాన్ని ఎప్పటికప్పుడు దోషం నుండి నివృత్తి చేస్తుంటుంది అంటే ప్యూరిఫై చేస్తుంటుంది మంత్రం అది సో ఎప్పుడైతే మంత్రం సాధన చేస్తుంటామో మనకి గ్రహం యొక్క ప్రభావం అనేది మనకు కొంతవరకు ఇంపాక్ట్ అవుతుంది ఇది మీరు సైంటిఫిక్గా చెప్పాలనుకున్నానుకోండి ఫర్ ఎగ్జాంపుల్ అంటే మీరు దాన్ని అంటే ఎందుకు కంపేర్ చేస్తుంది మంచి ఫైటింగ్స్ ఎక్కువైపోతున్నాయి ఎక్కడ వెళ్ళి కూర్చుందామంటే వాళ్ళు వచ్చేస్తారు గ్రహాలు లేవు అవి లేవు ఇవని చెప్తుంటారు మీ సైంటిఫిక్గా మనం మాట్లాడుకున్నాం అనుకోండి ఈ గది చూడండి ఎంత ఉండి లైట్లు పెట్టేస్తారు బయట నుండి ఎండాకాలం ఉంది వేడిగుంటే ఒక్కసారి ఏసీ ఆన్ చేయండి కూల్ అయిపోతుంది కదంతా ఏసీ అంటే మనం చేసిన ఇంపాక్ట్ అది ఒక మనిషి కనిపెట్టిన ఒక చల్లదనం క్రియేట్ చేసే ఒక ఇంజిన్ అది సో ఇది పెట్టగానే ఏం చేస్తుంది ఈ బాడీలో ఈ గదిలో ఉన్న వేడిని బయట చూసేస్తుంది కూలింగ్ అనేది ఇస్తుంది దాన్ని మీరు యాక్సెప్ట్ చేస్తున్నారు కదా ఎవరైనా యాక్సెప్ట్ చేస్తారు నేను అనేది కూడా అదేమండ మన మంత్రం అనేది మన శరీరంలో మనం పంపిస్తే శరీరంలో దోషం అనేది బయటకు పోతుంది ఎంతకంటే సింపుల్గా ఎవరు చెప్తారు చెప్పని విషయాన్ని మంత్రానికి అంత విశిష్టత ఉంది ఎప్పుడు మంత్రం చేసేవాడికి ప్రశాంతంగా ఉంటాడు మంచి ఇప్పుడు మనం కదా ఎప్పుడు ట్వంటీ ఫోర్ మన సెంట్రల్ ఎయిర్ కండిషన్ అనుకోండి మనం ఎప్పుడు ప్రశాంతంగా ఉండే కదా ఇక్కడ కూర్చొని ఏ పని చేసుకోవాలి మనకి ఇబ్బంది అనిపించదు బయట యాభై డిగ్రీస్ ఇరాన్ ఇరాక్ దుబాయ్ అంతా డిగ్రీస్ ఏంటంటే బయట నిలబడే నిలబడలే మనం మొత్తం అంత సెంట్రలైజే కదా కార్ దగ్గర కిచెన్ దగ్గర అన్ని సెంట్రలైజ్ రూమ్స్ ఉంటాయి వాళ్ళకి కారణం ఏంటంటే వాళ్ళు అలాగే బతకలేరు ఫిఫ్టీ పైన డిగ్రీస్ ఫిఫ్టీ తక్కువ అయితే అక్కడ ఉండదు కాబట్టి బతకాలి అక్కడ అందుకోసం దేటు లాగేదాట అలాగే మనం ఏంటంటే మంత్రం ఎవరైతే సాధన చేస్తారో వాళ్ళకి పాజిటివ్ ఎనర్జీ బాడీలో వెళ్తుంటుంది కాబట్టి బాడీలో నెగిటివ్ ఎనర్జీ బయటికి పోదు పోతుందనమాట సో అలా చేసుకున్నప్పుడు అంటే దాన్ని ఎంత విశ్వసిస్తాం మనం ఒక గదిలో ఏసీ ఫిక్స్ చేస్తే కూల్ అయిపోతుంది బయట నుండి ఎండ లోపడానికి ఈ మిషన్ కాపాడుతోంది అంటే బయట నుండి శత్రు బాధని మే లోపల రానియకుండా ఒక విషయం మనం ఏసీ అని పెట్టుకున్నందుకు గుడి అది తగ్గుతాం ఇది బాగు చేస్తాం అలాగే బయట నుండి వస్తున్న నెగిటివ్ ఎనర్జీ బాడీలోకి రాకుండా మనం మంత్ర సాధన చేస్తే మన బాడీ కాపాడుతుంది సింపుల్ దాని దానికి ఇది ఈక్వల్గా అలా వేసుకొని చూడండి మీకు నేను చెప్పిన ప్రశ్నకు సమాధానం క్లియర్గా తగిలిపోతుంది అది ఇది ఒకటే మీరు సైన్స్ అనేదాన్ని నేను ఇలా చెప్తున్నాను అంతే ఇక్కడ ఆధ్యాత్మిక చెప్తున్నాను అంతే ఎవరైతే సాధన ఇలా చేస్తారో ఇటువంటి గ్రహపీడనం ఏదైనా ఒక గ్రహం వల్ల మనకు ఒక కాంబినేషన్ ఆఫ్ ఆ ప్లానెట్ అని మన శరీరం మీద ఒక నెగిటివ్ ఎనర్జీ ఫామ్ అవుతుంది అనుకుందాం ప్రాంతంగా ఒక కుజుడు శని యొక్క కాంబినేషన్ ఉంది ఎల్లుండి ఇరవై ఆరు తరకు వస్తుంది భయంకరమైన కాంబినేషన్ అది అలాంటి కాంబినేషన్లో ఎన్నో వైపరీత్యాలు జరిగాయి దాని గురించి ఆల్రెడీ నేను వీడియో రిలీజ్ చేశాను కూడా సో అటువంటి కాంబినేషన్ వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్త ఉండాలి మనం అలా ఉన్నప్పుడు మంత్రం సరైన అనుకుంటున్నాను ఎవరైతే చేస్తుంటారో వాళ్ళకి ఏంటంటే దాని ఇంపాక్ట్ అని వాళ్ళ బాడీ సో ఇది గ్రహం యొక్క ప్రభావం పడుతున్నప్పుడు మనం ఏంటంటే మన శరీరంలోని నిత్యం చేసే సాధనగా చేసుకుని వెళ్తే మాత్రం దాని ఇంపాక్ట్ అనేది వచ్చి పడినా మనకు శరీరంలో దాని యొక్క దోషం అనేది ప్రవేశించకుండా ఉంటుంది మనం సక్సెస్ఫుల్గా లైఫ్ నుంచి చేయడానికి అవకాశం ఉంటుంది చాలా చక్కటి విశ్లేషణ గురుజీ ధన్యవాదాలు నమస్కారం